అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిన్ననే ఫలితాలు కూడా వెలువడడం జరిగింది. ఈ సందర్భంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కానీ అలానే కాబోయేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి, వీరందరికీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం కానీ వీటన్నిటినీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, ప్రజల పక్షాన ప్రతిపక్షంలో కూడా ప్రజలకు అండగా కార్యకర్తలకు అండగా నిలబడుతుందని, మీ అందరి ద్వారా ప్రజలకి కార్యకర్తలకి అందరికీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ సవినయంగా తెలియజేస్తా ఉంది. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ఈ రెండు కూడా సహజమే అని అందరికీ తెలుసు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం రాష్ట్రంలో 23 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు సుమారుగా 160కి పైగా వాళ్ళ కూటమి ఎమ్మెల్యేలని గెలుచుకోవడం కూడా జరిగింది. కాబట్టి గత 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతా వస్తూ ఉన్నాయి, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో. తప్పకుండా ఈ 5 సంవత్సరాల పాటు ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. రాబోయే 2029 ఎన్నికల్లో తప్పకుండా మరొకసారి వైఎస్ఆర్సీపీ గెలిచేందుకు పార్టీ అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా నెల్లూరు జిల్లా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేశారు, అవన్నీ కూడా అందరికీ తెలుసు. ప్రతి పేదవాడి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఆయన వల్ల మేము ఈరోజు సంతోషంగా ఉన్నాం, మా బిడ్డల్ని సవ్యంగా చదివించుకోగలుగుతా ఉన్నాం, మాకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో నచ్చిన కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోగలుగుతా ఉన్నాం, ఇంటికే ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఇంటికే వచ్చి చూపించే విధానం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ గౌరవం లభిస్తూ ఉంది. అలానే పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మేము వెళ్ళి ఎండలో కానీ క్యూలో కానీ పేదవాడు నిలబడుకోకుండా ఇంటి దగ్గరికే వచ్చి వాలంటీర్ ఇచ్చి మా గౌరవాన్ని పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము మర్చిపోలేము అని చెప్పి ఈరోజు ప్రతి పేదవాడు కూడా మాట్లాడడం జరిగింది. అలానే సంక్షేమమే కాదు, గడిచిన 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూసాం. ప్రధానంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 230,000 రెగ్యులర్ ఉద్యోగాల్ని అలానే వాలంటీర్ ఉద్యోగాలతో కలిపి సుమారుగా 486,000 ఉద్యోగాల్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అంతేకాదు సుమారుగా 16,000 కోట్లతో 4 కొత్త పోర్టులు కానీ, 8,000 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు, కొత్త ఎయిర్పోర్ట్లు, కొత్త జిల్లాలు, సచివాలయాలు, అలానే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ప్రైమరీ హెల్త్ క్లినిక్లు, అలానే అర్బన్ హెల్త్ క్లినిక్లు, ఇలా అనేకమైనటువంటి మార్పుల్ని వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయినప్పటికీ కూడా ప్రజలు మార్పును కోరుకున్నారు. అందులో భాగంగా రాబోయే 5 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీకి అధికారం కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ 40% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయడం జరిగింది. ఈ క్రమంలో అనేక మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ తరఫున కష్టపడ్డారు, ఎంతో శ్రమించారు. వారందరికీ కూడా పార్టీ మాటిస్తుంది, అండగా నిలబడుతూ ఉంది. రాబోయే 5 సంవత్సరాల పాటు కార్యకర్తల్ని కాపాడుకోవడంతో పాటు ప్రజలకు ఉన్నటువంటి ఏ సమస్యలనైనా కూడా పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్క నాయకుడు కూడా అండగా ఉంటారు అని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలానే తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి హామీలు కూడా ఇచ్చింది. ప్రధానంగా ఓపీఎస్ని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ని పునరుద్ధరిస్తామని, అలానే తల్లికి వందనం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డిఎస్సి, 4,000 రూపాయల పెన్షన్, మహిళలకు ఉచిత ప్రయాణం, ఇలా అనేకమైనటువంటి హామీలను కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. వాటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ అమలు చేసి ప్రజలకు అండగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ తరఫున తెలుగుదేశం పార్టీకి సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా, ప్రజలతో సహా ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ఎప్పటికీ కూడా అండగా ఉంటుందని
మరొక్కసారి మీ అందరి ద్వారా తెలియచేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని కాపాడుకునేందుకు అందరు ఎమ్మెల్యేలతో సహా ప్రతి నాయకుడు కూడా ఒకసారి అందరం కూడా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.